హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రాజు సాయి గౌడ్ ఓం నమః శివాయ ఫస్ట్లీ ఎందుకంటే ఇది నా డ్రీమ్ ట్రిప్ అన్నమాట కేదార్నాథ్కి 2 ఇయర్స్ నుంచి అనుకుంటున్నా నేను వెళ్ళాలని అది ఈ ఇయర్లో కుదిరింది సో ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నా బై ద వే నా వాయిస్ పోయింది డోంట్ మైండ్ ఇట్ కేదార్నాథ్ వెళ్తున్నాము అండ్ ఈరోజు నేను ఇప్పుడు కాచిగూడ దగ్గరున్నా బై ట్రైన్ వెళ్తున్నా दीज आर् मई फ्रेंड्स वीडना कॉलेज झाँजीगर वाड़ना इंटर दर झाँजीगर सो ने काचीगूड इपू पे नैन अटे मोतम डे वन डे टू डे एन रोजल अन्नी रोजल व्लाग्स पड़ता फिस्ना पड़ता चूँगी अंड ट्रेन टिकेट वो 4 टाइप्स ऑफ ट्रेन टिकेट्स ऑनलाइन बुक ऑनलाइन बुक्त तक 695 उ डैरक्ट वे 420 अ వెరీ చీప్ అన్నమాట ట్రైన్ కి వెళ్ళిపోతే చాలా తక్కువలో మంచిగా వస్తుంది మనకి సో నాకు ట్రైన్ ఇప్పుడు 10 ఎంత 910 కు ఉంది కదా 910 కు ఉంది అంతే ఏమన్న మర్చిపోతే లోపలికి పోయినాక చేస్తా సో నేను లోపలికి అయితే వచ్చేసినా టైం 8:33 అవుతుంది 8:34 అవుతుంది 910 కి ట్రైన్ వెయిట్ చేద్దాం సో ఫైనల్లీ మేము ట్రైన్ అయితే ఎక్కేసినాము 400లో టికెట్ వచ్చేసింది కదా ఢిల్లీకి అని కకృతి పడి తీసేసుకొని ఎక్కినాము రకర్ రకాలుగుంది మాస్టర్ పైగా ఇది నా ఫస్ట్ ట్రైన్ ట్రిప్ నా జీవితంలో ఇప్పటివరకు నేను ఎప్పుడు ట్రైన్ ఎక్కలేదు ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కా ఇప్పుడు నెక్స్ట్ 23 అవర్స్ ఇందులోనే ఇట్లా ఇంత మంది జనాల్లో భరించుకుంటూ సావాలంటే నా వల్ల అవ్వట్లేదు ప్లస్ నేను ఎన్నో వీడియోలు చేద్దామని ప్లాన్ ఫిక్స్ చేసుకున్నా ఇడ చూస్తేనేమో ఇంత మంది రష్ ఉన్నారు జనరల్లో నా వల్ల కట్లేదు బ్లాగ్ చేసే మూడ్ కూడా లేదు భయ్యా हेलो फ्रेंड्स सो नेनु इप्पुडे ఢిల్లీ రీచ్ అయిపోయాను అండ్ ఢిల్లీ రీచ్ అయ్యే ముందు నేను బడ్డ స్ట్రగుల్ మామూలుది కాదు దీని గురించి నేను ఇప్పుడు కొసేపు నాకు ఇక్కడ స్టేషన్లో చెప్పాలనిపించట్లేదు కూడా కొంచెం ఎక్కడికైనా ప్రశాంతంగా వెళ్ళిన తర్వాత అక్కడ చెప్తా ఢిల్లీ అయితే రీచ్ అయిపోయా 420 రూపాయలు తీసుకొని కొత్త బగలు కొట్టి పంపించినట్టుంది ఇది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చెప్తా ఏదైనా రూమ్ తీసుకున్నాక చెప్తా సో అయితే నేను ఆటో ఎక్కేసిన ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇక్కడ హరిద్వార్ కి ట్రైన్ ఎన్ని గంటలకు ఉంటది అని అనుకుంటే 4:00 ఉంటది అంటారు మేము 9:30 కి వచ్చేసాం 4:00 వరకు ఏం చేయలేక ఇంకా నేను బస్సులో వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయిపోయి ఈ స్టేషన్ నుంచి వెళ్ళి కాశ్మీర్ గేట్ ISBD స్టేషన్ ఏదో చెప్పాడు అక్కడికి వెళ్ళడానికి పర్ పర్సన్ ముగ్గురం ఉన్నాం కదా పర్ పర్సన్ 150 చెప్పాడు ఫస్ట్ వద్దు అని వెళ్ళిపోతుంటే లాస్ట్ కి ఇప్పుడు 250 కి ఓకే అయ్యిండు 250 మరి ఇవ్వచ్చు లేదో నాకు తెలీదు కానీ 12 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇంకా మాకు వేరే ఆప్షన్ లేదు ఇక్కడ తినడానికి కూడా ఏం లేదు మధ్యలో సీజన్ లాగా ఉంది వెళ్ళిపోతున్నాం మొత్తం మీద ISBD కాశ్మీర్ గేట్ నుంచి మేము హరిద్వార్ వెళ్ళడానికి 3.5 అవర్స్ 4 అవర్స్ పడుతుంది అంటున్నాం తెలిసి బస్ ఎక్కాక అప్డేట్ చేస్తా సో ఫ్రెండ్స్ మేము ఒక టిఫిన్ చేయడానికి వచ్చాము మసాలా దోశ 70 రూపాయలు మన దగ్గర 35 రూపాయలు ఇక్కడ 70 రూపాయలు ప్లెయిన్ దోశ 60 రూపాయలు అసలు ఏమన్నా కథ నా ఇది చూడండి అది దోశ అన్నమాట మంది ఇదర్దేదో భయ్ నేను 70 రూపాయలు ఆ దోశ అనుకున్నా కానీ దోశకు న్యాయం చేసిరు పిల్లలు చాలా పెద్ద దోశనే ఇచ్చారు ఒక మ్యాటర్ ఏంటంటే సౌత్ ఇండియన్ అని అనిపించిన దగ్గర సౌత్ ఇండియన్ పని ఉండదు అంత మంచిగా ఉంది కానీ ఈ వైట్ చట్నీ ఉంది కదా వైట్ చట్నీ అంత మంచి లేదు మన దగ్గర వైట్ చట్నీలు ఎట్లుంటాయి కడక్ ఉంటుంది ఒక్కటి చూడ ఆడిట్ చేసేసి మిగతా అంత మంచిగా ఉంది మూడు చట్నీలు ఉన్నాయి అల్లం చట్నీ ఉంది సాంబార్ ఉంది ఇది ఏంది మిర్చి చట్నీ ఇది ఉంది మొత్తం 3 ఉన్నాయి వైట్ చట్నీ ఖరాబ్ తెగండి సో పేరు సౌత్ ఇండియా అని ఉంది కదా అని చెప్పి వెళ్ళిపోయామనుకోండి నోట్లో జాంకాయ పెట్టేస్తారు అనమాట వాళ్ళు ఫుడ్ ఏమంత మంచి లేదు మనకి అడ్డిపండు పెట్టేస్తారనమాట దోశ పర్లేదు అనుకోండి కాకపోతే దోశ పర్లేదు కాకపోతే దాని చట్నీ మా దారుణంగా ఉంది మళ్ళీ అడిగిన వాళ్ళకి మీరు ఎక్కడోళ్ళు అంటానంటే వాళ్ళు తమిళోళ్ళు అంట సో నాకు చెన్నై వెళ్ళిన ఫీల్ రాలా అంటే హైదరాబాద్లో తిన్న ఫీల్ రాలా ఢిల్లీ ఫుడ్ లాగే ఉంది అదనమాట మ్యాటరు అండ్ మాకైనా బిల్లు బిల్లు ఎంత అయిందో గెస్ట్ అని 310 రూపాయలు అయింది అదే 310 రూపాయలు పెడితే ఒక ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ హండి వస్తుంది తెలుసా ఇట్లా బయటికి వచ్చినప్పుడే హైదరాబాద్ ఫుడ్ విలువ తెలుస్తుంది సో ఫ్రెండ్స్ నేనైతే స్టార్ట్ అయిపోయా ఢిల్లీ నుంచి హరిద్వార్కి
మేము ఒక బస్లో స్టార్ట్ అయ్యాము ఎందుకంటే ట్రైన్ లేట్ అవుతుందని చెప్పా కదా ఫోర్కి ఉందంట ఇప్పుడు 11:30 అవుతుంది టైమ్ ఇక్కడ నుంచి వెళ్ళి ఒక ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది అంట వెళ్ళడానికి అండ్ మాకు ఈ బస్ వచ్చేసి పర్ పర్సన్ 800 పడింది అయితే ట్రైన్లో ఏమైంది తెలుసా ఫ్రెండ్స్ మేము ట్రైన్ గురించి చెప్తా ఫస్ట్ ట్రైన్ ఆన్లైన్లో 695 ఉంది కదా స్లీపర్ క్లాసు మేము 695 410కి వస్తుండేమో ఆఫ్లైన్లో బుక్ చేసుకుంటే అని చెప్పి ఆఫ్లైన్లో 410 తీసుకున్నాము అది సెకండ్ క్లాసు అది సెకండ్ క్లాస్ ఎంత దారుణం అంటే అబ్బో అది పెద్ద చేపల మార్కెట్ అంటే కచరా స్క్రాప్ అనుకోండి ఎంత స్క్రాప్ అంటే దారుణమైన స్క్రాప్ అందులో కుచ్చు కుచ్చు ఎంత అంటే అసలు ఇట్లా నలిపేస్తారు జనాలు సరే మాకు ఇది వద్దు భయ్ అని చెప్పి ఒక 2 అవర్స్ అయిపోయిన తర్వాత మేము ఫైన్ కట్టి స్లీపర్ క్లాస్లోకి పోయినాం ఒక 600 అంటే మాకు ఫస్ట్ 400 పడింది మళ్ళీ 600 ఫైన్ కడితే పర్ పర్సన్ 1000 రూపీస్ అయింది 1000 రూపీస్ పెట్టి మేము స్లీపర్ క్లాస్లోకి పోయినాక ఆడదే పంచాయతీ సెకండ్ క్లాస్కి స్లీపర్కి అసలు తేడానే లేదు ఇక అట్లనే సచ్చినాం అడ్జస్ట్ అయిపోయి ఎవరైనా సరే ట్రైన్కి వచ్చేటోళ్ళు ఉంటే ముందే ఒక అంటే కొన్ని రోజులు ముందే బుక్ చేసుకొని 3 ఏసీ కానీ 2 ఏసీ కానీ 1 ఏసీ కానీ తీసుకోండి స్లీపర్ క్లాసు సెకండ్ క్లాసు వర్స్ట్ అసలు ట్రైన్ చాలా దారుణము మేము టార్చర్ చూసినాము ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ట్రైన్ దిగినాం కదా ఢిల్లీ దగ్గర నుంచి వెళ్ళి దారుణమైన ఫుడ్ మనకు అస్సలు తినలేము ఏదైనా సప్పగుంటుంది ఒక దాల్ తిను సప్పగుంటుంది నాన్ వెజ్ తినలేము అనుకో ఇక చాలా కష్టంగా ఉంటుంది అసలు అంటే తినలేము మనం ఏది మన ఆంధ్రాలో తెలంగాణలో ఎట్లుంటుంది నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ 50 రూపాయలు 60 రూపాయలు మహా ఎక్కువ ఈడ 150 తీసుకుంటాడు క్వాంటిటీ తక్కువ ఇస్తాడు సప్ప ఉంటుంది అది ఏం తినలేము ఇక్కడ వల్ల అసలు ఎట్లా తింటారు ఎట్లా బతుకుతారో కూడా అర్థం కాదు ఇప్పుడు తిన్నామని కూర్చున్నాము ఎంత దారుణం ఉందంటే అబ్బో ఆడ తినలేక పక్కకు వచ్చినాము ఈడ అదే పంచాయతీ ఏమో భయ్యా ఈడ మీరు చూస్తున్నది ఫస్ట్ అన్నము సెకండ్ ఏందో మీరు గెస్ చేయండి ఆ సెకండ్ ఏందో తెలుసా దాని పప్పు అంటారు ఇక్కడ ఇది ఫుడ్ కథ చూసారు కదా ఫుడ్ పప్పు పప్పు లాగానే లేదు దాల్ అంటది మళ్ళీ మీదకి వెళ్ళి రైతా అడుగుతుండో అట్లా ఒక ఉప్పు లేదు ఒక కారం లేదు ఎట్లా బతుకుతురు అసలు సీము నెత్తురు ఉందో లేదో ఇలా కనిపిస్తుంది నేను ఆలోచిస్తున్నా నాకు ఇంకా 6 రోజులు ఉంది 6 రోజులు నేను ఏం తినాలని మొత్తం ఇక నూడిల్స్ చౌమిన్ మీద బతకాలేమో అనిపిస్తుంది ట్రైన్లో మాత్రం ఫుడ్ బాగా వస్తుంది అంటే ప్రతి 15-20 నిమిషాలకు ఒక రకమైన ఫుడ్ వస్తుంది అండా బిర్యానీ వస్తుంది ఏవేవో వస్తాయి మంచిగా ఉంటుంది ట్రైన్ ఫుడ్ బయట ఎక్కడ దొరకదు అబ్బా ఇంకా స్క్రాప్ అనుకోండి ఫుడ్ ఇప్పుడు నేను హరిద్వార్ వెళ్తున్నా హరిద్వార్ వెళ్ళాక అక్కడ ఒక రూమ్ ఉంది ఈరోజు నైట్కి అక్కడే రెస్ట్ తీసుకుంటాము రేపు పొద్దున మళ్ళీ స్టోన్ ప్రయాగ్కి వెళ్ళే ప్లానింగ్ ఉంది చూద్దాం వాట్ హ్యాపెన్స్ సో మేము ఇప్పుడే హరిద్వార్లో బస్ దిగేసాము బస్ దిగిన వెంటనే కొంచెం దూరం నడవంగానే మాకు స్వామి కనిపించాడు ఏంటా అని ముందుకెళ్ళి చూస్తే అక్కడ గంగా నది ఉంది అండ్ మేము ఎక్కడి బ్యాగులు అక్కడ పడేసి బట్టలు ఇప్పేసి సరదాగా గంగా నదిలో మునిగాము ఈ వాటర్ ఎంత కూల్ ఉన్నాయంటే అబ్బో దారుణమైన కూల్ వాటర్ అసలు ఒక ఫస్ట్ టైం దిగంగానే మస్తు కూల్ అనిపించినాయి తర్వాత అలవాటు అనిపించింది ఇక్కడ మేము అట్లా స్నానం చేసిన తర్వాత ఒక 2-3 వీడియో క్లిప్పులు తీసుకున్నాము ఇన్స్టా రీల్స్ కోసం అని దాని తర్వాత మళ్ళీ మా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాము సో అట్లా సరదాగా గంగలో ముని తేలిన తర్వాత గంగా హారతి ఇస్తారు చూడాలనిపించి చూద్దామని వస్తే ఇక్కడ ట్రాఫిక్ అంటే రష్ చూస్తారు ఎంతమంది ఉన్నారు చూడండి ఏమని రష్షా ఇది ఇందులో ఇప్పుడు నాకు గంగమ్మ తల్లికి హారతి ఇచ్చేది ఎక్కడ కనిపిస్తుంది అని వెతకండి నేను నమశివాయ సో అదన్నమాట మ్యాటర్ నేను మంచిగా గంగమ్మ తల్లికి హారతి కూడా ఇచ్చాను గంగామాతకి జయ హో మంచిగా హారతి ఇచ్చాను గంగామాతలో మునిగి తేలితే ఎంత భలే ఉండే అబ్బా ఆ ఫీలింగ్ ఎంత కూల్ ఉన్నాయి తెలుసా ఆ వాటర్ చాలా కూల్ ఉండే అట్లా మునిగినప్పుడు ఇట్లా స్టమక్ ఒక్కసారి ఆ ఫీలింగ్ నాకు చెప్పడానికి రా అట్లా భలే ఉంది ఏమన్నా ఫీలింగా జై గంగామాత అట్లా అట్లా సరదాగా నడుచుకుని వెళ్తుంటే ఇక్కడ మనకి అద్దాల షాప్ కనిపించింది ఎక్కడా చూపి అట్లా అద్దాల షాప్ కనిపించింది సో మనం ఒక ట్రై చేద్దాం అన్నట్టు అనిపించి తీసుకుంటున్నాం నాకు ఎల్లో కొంచెం ఇష్టం పెట్టుకొని చూస్తున్నా
బాగుంది. హీరోలా ఉన్నానా? బాగుంది నాకు తెలుసు. మనకు ఒక అద్దం కూడా ఇచ్చిందనమాట చూసుకొని, ఇంకే అద్భుతంగా ఉంది అన్న. నాకు అద్దాలు సెట్ అయినా లేవా కింద కామెంట్స్లో లేపండి. నాకు సెట్ అయినా కూడా కామెంట్లో లేపండి. నాకు సెట్ అయినా కూడా కామెంట్లో లేపండి. ఎవడరా నువ్వు, ఎవడరా నువ్వు? ఉంటుంది లేడీస్ కా ఏజెన్సీ ఏది కొన్నా 100 రూపాయలేనంట ఫ్రెండ్స్. ఐల్ గో విత్ ఎల్లో. మీరు తీసుకోరు, ఏం తీసుకుంటారో మామ ఇక్కడ. సో హాయ్ ఫ్రెండ్స్, ఇట్లా మొత్తం మీద అద్దాలు తీసుకున్నాం 100 రూపాయలు. 100 రూపాయలు మొత్తం హడావిడి అంతా మాదే ఇక ఇక్కడ గ్రౌండ్ లో మొత్తం ఈ వాకింగ్ సెంటర్ లా. అట్లా దొంగ కులం దెంకెళ్ళి వాళ్ళు లెక్క ఉన్నాం అని మాత్రం కామెంట్లు ఏకండి ప్లీజ్. చాలా కష్టపడి 100 రూపాయలతో కొన్నాం అనమాట. మూడింటికి కలిపి 300 అయినాయి. సో మంచి ఉన్నాయని ఆశిస్తున్నాం. నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టండి. మిగతా విషయాలు రూమ్కి పోయి మాట్లాడుకుందాం. రూమ్ చూపిస్తాను నేను, నా రూమ్ చూపిస్తాను. ఈరోజు తీసుకున్న రూమ్ ఇది, నేనున్న రూమ్ అనమాట. ఓయో ఇది. అండ్ ఇది నేను చూపిస్తాను మీకు ఎట్లుంది ఏంది అనేది. ఇక ఇక్కడ ఒక సోఫా ఇచ్చారు, అందులో మా బ్యాగులు గిగులు అన్నీ పెట్టిన. బాగా లగ్జరీగానే ఉంది. ఇది ఒక ఇక్కడ ఒక టీవీ ఇచ్చారు. ఇక్కడ సోఫా టీవీ ముందర అది దాన్ని ఏమంటారు నాకు తెలియదు. వాటర్ బాటిల్ పెట్టినాము. ఇది ఒక బెడ్. ఇంకేముంది ఇక్కడ ఒక పెద్ద దీని డ్రెస్సింగ్ టేబుల్. ఇది ఒక వాష్రూమ్ ఇచ్చాడు. అండ్ ఇది బయటికి వెళ్ళే ఇది కబోర్డ్ సంథింగ్. ఇందులో అంటే మేము నేను ఆల్రెడీ వచ్చి చాలాసేపు అయింది కదా, దీంట్లో నేను ఫ్రెష్ అయ్యాము. సో ఎక్కడ ఒక్కడ అట్లా బట్టలు ఉంటాయి, డోంట్ మైండ్. అండ్ ఇక్కడ ఒక మంచి డోర్ ఉంది. అండ్ గెస్ ద ప్రైస్, దీని ప్రైస్ ఎంతో తెలుసా? 1100 మాత్రమే. కాకపోతే మేము ముగ్గురం ఉన్నామని మా కాడ ఇంకో 500 ఎక్స్ట్రా తీసుకున్నాడు. 2 మెంబర్స్కి అయితే 1100 అంట. సో 1600 పడింది. 1600లో ఇంత మంచి రూమ్ అంటే బెస్టే కదా. చాలా పెద్దగా ఉంది స్పేస్ కూడా. నేను ఒకసారి బ్యాక్ క్యామ్తో చూపిస్తాను మీకు, చూడండి. చాలా హెవీ స్పేస్ ఉందన్నమాట. మంచిగా గైస్, మర్చిపోయా ఏంటంటే ఇంకో విషయము, ఇక్కడ మనకి స్ట్రీట్ ఫుడ్ చాలా బాగుంటుందంట. అంటే ఏ గల్లీలో అయినా సరే ఫుడ్ చాలా బాగుంది. మనం అన్నీ తిని ట్రై చేద్దాం. మోస్ట్లీ నాకైతే ఆకలి బాగా బీభత్సం చేస్తుంది. తిని తిని చూద్దాం. తిన్న తర్వాత ఐ టెల్ యూ వాట్ అనేది. బై బేల్ బనానా మిర్చి పౌడర్ తీగ వల్ల ఉన్నాయా? మిర్చి కట్నమే పౌడర్ డాలనా? ఎత్తనాలు గుద్దల మండల, గుద్దల మండల అని తింటే గుద్దల మండల. మిర్చి మాట్లాడినా బాయ్ కిట్నా చిల్లర్ అదిదేనా? ఇప్పుడు నాకు బేల్ అంటే మస్తు ఇష్టం ఫ్రెండ్స్. నేను ఇంతకుముందుకు ఢిల్లీలో తిన్నా, ముంబైలో తిన్నా, బెంగళూరులో తిన్నా. బేల్ పూరి బాగుంటుంది. నువ్వు తిన్నావరా? కొంచెం కారం తక్కువైంది, ఇంకా ఎక్కువ ఉంటే మస్తు ఉంటుంది. మస్తు ఉంది ఫ్రెండ్ మీరు ట్రై చేయండి బేల్ కానీ. నేను ఇంకేమన్నా ఉన్నాయేమో చూసి అవి కూడా ట్రై చేస్తాను. ఇంకోటి ఇక్కడ గప్చుప్ కూడా ఉంది ఫ్రెండ్స్. అంటే దీని ఏమంటారా, పానీపూరి. పానీపూరి ఉంది. కాకపోతే నాకు ఆ పానీపూరి నచ్చదు. ఎందుకంటే అది హాట్ ఉండదు, వేడిగా ఉండదు. లైట్ లేదు రైడ, వేడిగా ఉండదు. ప్లస్ ఏంటంటే అందులో ఏంది అది బఠానీ కాకుండా ఆలుగడ్డ పెడతాడు. అది నాకు అంటే నేను ఒకసారి ట్రై చేసిన నచ్చట్లా. ఏదో ఒక రకంగా ఉంటుంది, అది మంచిగా ఉండదు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ట్రై దిస్. అండ్ చాలా వరకు లైట్ లేని ప్లేసెస్లోనే ఎక్కువ ఫుడ్స్ ఉన్నాయి. చూపిద్దామంటే కనిపించకుండా. అది మొక్కజొన్న కంకి, కాల్చిన మొక్కజొన్న కంకి మస్తు ఉంటుంది. నిమ్మకాయ ఇట్లా పిండి ఇట్లా తింటే తూ హరీ తుల గారి ఎక్కువ అదే గల్ల ఎక్కువే గల్లా జాదా బస్ కదా. నిమ్మకాయ ఎక్కువైపోయింది రా, బాగా రుద్దిన పిల్లడు. నైస్ జాబ్.
ఉప్పు పెట్టి రుద్దిండు పిల్లడు మద్ద తీసే గుద్దరే రుద్దిండు బనా దో ఇదంతా అంటే అట్లా ఎందుకో ఉడకబెట్టలేరు ఏమంటారు మామ ఉగాలనే వాళ్ళ నెయ్యి అది కాల్చాలన్నయ్య ఉగాలనే వాళ్ళ బాయిల్ అలాగంత అర్థం కాదు మామ బాయిల్ నెయ్యి ఇస్కో పానీ పే థోడా ఉగాలకి థోడా కర్తే నా ఏమో లైట్లే ఉడకబెట్టలేనట్టు ఫ్రెండ్స్ అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ మొత్తం ఈ ట్రావెలింగ్ పోరాటంలో నాకు నచ్చని ముచ్చట ఏందని ఉందంటే ఫుడ్ భయ్య ఫుడ్ చాలా దరిద్రంగా ఉంటుంది కాకపోతే ఇందులో కూడా ఒక ఆవగింజంత అదృష్టం ఉంది మ్యాగీ చౌమిన్ అంటారు ఇక్కడ మ్యాగీ భలే ఉంటుంది తెలుసా మసాలా మ్యాగీ ఉంటుంది నువ్వు ఏడది నువ్వు భలే అనిపిస్తుంది ఇప్పుడు ఒక మూడు మ్యాగీ ఆర్డర్ చేసాము దీనికి దొడికొస్తుందంట ఊకే పోతా పోతా అంటుండు మేము ఇక్కడ తింటామా అని కోసం పార్సల్ కట్టించుకున్నాం బావా మనిషికి సహజం రా దొడ్డికి రావడం మజాక్ దింగుతుండు నేను తిన్నాను బయట తిన్నాను ఇంట్లో తింటా అంటే మజాక్ దింగుతాడు ఇంట్లో ఏడ తింటాడు వాడు పీగని తీసుకున్నారు మాడా సరే మామ వానికి దొడ్డికి వస్తలేదు ఫ్రెండ్స్ నీకు దొడ్డికే వస్తలేదు నేను వస్తేనే లేదు అసలు ఏదో ఇట్లా తినబుద్ధి కాక అక్కడ తింటుండు ఓకేనా మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇట్లా నార్త్ వచ్చినప్పుడు నాకు ఏ ఫుడ్ నచ్చదు ఇట్లా పోగిరి సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడండి ఫ్యామిలీ ఫ్యామిలీ ఉప్మా తినేసి బతికేస్తున్నారని అట్లా నేను ఢిల్లీ వచ్చిన ప్రతిసారి రోజు రోజంతా మ్యాగీ తిని బతికేయాలనిపిస్తుంది ఏంటో అది తప్ప ఇంకేది నచ్చదు ఎందుకో లడాక్ వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇంతే నేను ఖాళీ మ్యాగీ మీద సర్వైవ్ అయినా తెలుసా 7 డేస్ వేరే ఏది తినబుద్ధి కాదు ఇంక 5-స్టార్ హోటల్స్లో అయితే ఆ ఫ్రూట్స్ ఉంటాయి కదా పొద్దున్నే పైనాపిల్ వాటర్ మిలన్ అవి కోసి పెట్టేవాళ్ళు అవి తినేవాడిని ఫుడ్ నచ్చక అంత దరిద్రమైన దారుణమైన ఫుడ్ ఉంటుంది భయ్య ఇక్కడ నార్త్లో రోల్ ఇంకోటి ఇదేంటంటే ఇది స్ప్రింగ్ రోల్ ఫ్రెండ్స్ అంటే ఇంత పొడి ఉంటుంది కత్తిరించి ఇల్లు వేసిచ్చిండు ఇది ఏందో తెలియదు నాకు ఇది నేను ఆర్డర్ చేయలేదు వీడు ఆర్డర్ చేసిండు అని చూపిరా దొడికొస్తుందని చెప్పాను చూడండి వాడేవాడు రకరకాలుగా మంచి లేదు ఇచ్చేదానికంటే ముందు నేనే లాగేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇంతగానం దీని గురించి ఎందుకు చెప్తున్నా అంటే అందరు ఇదే తింటారు అబ్బా ఎందుకంటే వేరే తినలేరు మన వాళ్ళు స్మెల్కి స్మెల్ మంచిగా ఉంటుంది టేస్ట్ మంచిగా ఉంటుంది క్వాంటిటీ తక్కువ ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది అందరు ట్రై చేయండి నార్త్లో మ్యాగీ చౌమిన్ అంటారు మస్తు ఉంటుంది కాలుతుంది బాగా వేడి వేడిగా ఉంది మామ ఇప్పుడే చేసింది వేడిగా ఉండదు కొంచెం పచ్చిలా పెట్టినట్టు వెళ్ళాను బ్రో నైస్ యాక్చువల్లీ నేను ఒకటి మర్చిపోయినా ఫ్రెండ్స్ ఇందాక చెప్పడం ఇది పేరు సందీప్ అన్నమాట మన మయూరాభిమన్యులో నిఖిల్ స్టై క్యారెక్టర్ చేసింది అప్పం సాయ్ అని అది ఈడి దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసిన క్యారెక్టర్ అది అంత ఫన్ హ్యూమర్ మన లోపల ఉంటుంది అనమాట ఇప్పుడు జర మా కాలేజ్ గ్యాంగ్లో జర తోపు ఉంటుండే అంటే హ్యూమర్లా మస్తు నవ్విస్తుండే నేను ఒక్కరిని జర తోపు ఉంటుండే కాకపోతే నాకు ఎవరు తోడలేడు ఫస్ట్ ఇయర్లో వీడు సెకండ్ ఇయర్లో నా జగ జాయిన్ అయ్యి నాకు 6 సప్లీలు ఉంటే వీనికి 8 సప్లీలు అయినాయి అట్లా అవన్నీ చెప్పొద్దంట ఫ్రెండ్స్ అట్లా నేను దొంగనైతే వీడు గజ దొంగ అయ్యండు నా జతకు తిరిగి అట్లా ఫ్రెండ్స్ అట్లా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైనా సరే హైదరాబాద్ టు ఢిల్లీ వచ్చే వాళ్ళు ఉంటే ఈ 695లో దొరుకుతుంది ఒక టికెట్ స్లీపర్ క్లాసు అది అవాయిడ్ చేయండి 1895 తీసుకోండి బెస్ట్ ఇక అడ్జస్ట్ అయిపోతాం మేము అడ్జస్ట్ అవ్వగలము అనుకుంటే 695 తీసేసుకొని రండి కాకపోతే సీట్ దొరికితేనే మీరు అదృష్టవంతులు సీట్ దొరకలేదనుకో మీకు చుక్కలు కనిపిస్తాయి భయ్యా దారుణమైన చుక్కలు కనిపిస్తాయి
సో అదొక్కటి కొంచెం చూసుకోండి. దాని తర్వాత మిగతా అంతా ఇక మీకు తెలిసిందే, ఫుడ్ దరిద్రమే, ఇవి రెండే మేజర్ మైనస్లు. మిగతా అదంతా స్వర్గం. ఇక రూమ్ దగ్గర నుంచి వెళ్ళి 1000 రూపాయలు పెడితే బ్రహ్మాండమైన రూమ్ వస్తుంది. ఇట్లాకి వెళ్ళి ఏడైనా సరే. నేను రేపు కేదార్నాథ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఎట్లాంటి షెల్టర్ ఉంటుంది మనకనేది అది కూడా చూపిస్తా. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింతే ఈ డే 1 డే 2 ఒకటి పెడతానో మరి ఎట్లా పెడతానో తెలీదు, పెట్టేస్తా. సీ యూ, లవ్ యూ ఆల్. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టు, లైక్ చేయి. అండ్ మీ ఫ్రెండ్స్తో ఎవరితో అయినా నువ్వు కేదార్నాథ్ వెళ్దాం అనుకుంటే వాళ్ళకి ఇది షేర్ చేయి. బై బై. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ మీ యువర్ రాజు సాయిగౌడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.